రేపు జరగబోయే బీకే ఆక్షన్కి ఏ ఫ్రాంచైజీకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఆక్షన్లో ఏ టీం ఎవరిని టార్గెట్ చేస్తారు, అంతేకాకుండా మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుంది. గ్యాస్ మ్యాటర్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు పీకేఎల్ ఫ్యాన్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకుని కామెంట్ చేయండి. గాయస్ ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే మొదటిగా దబాంగ్ ఢిల్లీ. సీజన్ 8లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ దబాంగ్ ఢిల్లీ. ప్రజెంట్ ఇప్పుడు దబాంగ్ ఢిల్లీ 10 మందిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు సీజన్ 9 ఆక్షన్కి వెళ్ళడానికి 1,60,00,000 పర్సుగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు టీంలో విజయ్ అండ్ నవీన్ కుమార్ టీంలో ఉన్నారు. ఇంకా ఆ టీంకి రైడింగ్లో పెద్దగా ఎవరూ అవసరం లేదు. వాళ్ళు టార్గెట్ చేయాల్సింది డిఫెండర్ని మాత్రమే. ఢిల్లీకి ఇప్పుడు ప్రజెంట్ ఆక్షన్లో తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి తక్కువ అమౌంట్కి వచ్చే డిఫెండర్ని కొంటారు. ఇంకా సెకండ్ టీం పూణేరి పల్టన్. పూణే అయితే ఆక్షన్ జరగకముందే సగం మంది ప్లేయర్స్ని కొనేశారు. పూణేకి సీజన్ 9 ఆక్షన్లో 1,40,00,000 మాత్రమే పర్సుగా ఉంది. ప్లేయర్స్ రిటైన్ విషయంకి వచ్చేస్తే వాళ్ళు 11 మందిని రిటైన్ చేసుకున్నారు. పూణే అయితే రైడింగ్లో స్ట్రాంగ్గా ఉంది. అస్లామీ నందర్ అండ్ మోహిత్ గోయిత్ బాగా రాణిస్తున్నారు. పునీరి పల్టన్కి రైడింగ్లో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డిఫెండర్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళకు కూడా తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి తక్కువలో వచ్చే డిఫెండర్ని టార్గెట్ చేస్తారు. మూడో టీం యూపీ యుద్ధ. యూపీ 11 మందిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు ఆక్షన్లోకి వెళ్ళడానికి 2 కోట్లు పర్సుగా ఉంది. వాళ్ళ టీంలో డిఫెన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది కానీ రైడింగ్లో వీక్గా ఉంది. రైడింగ్లో గిల్తో పాటు మెయిన్ రైడర్గా ఒక రైడర్ని కొనాలి. యూపీ యుద్ధ తక్కువ అమౌంట్లో వచ్చి మంచి రైడర్ని టార్గెట్ చేస్తారు. ఇంకా 4వ టీం తమిళ్ తలావాస్. తమిళ్ తలావాస్ 12 మందిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు సీజన్ 9 ఆక్షన్కి వెళ్ళడానికి 2.20 లక్షలు పర్సుగా ఉంది. తమిళ్ తలావాస్ టార్గెట్ చేసే ప్లేయర్స్ విషయంకి వస్తే డిఫెండర్లు రైడర్లను ఇద్దరిని టార్గెట్ చేస్తారు. వీళ్ళకు ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి పెద్ద ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారు. ఇంకో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్. ప్రజెంట్ ఇప్పుడు జైపూర్ 7గురిని రిటైన్ చేసుకున్నారు. జైపూర్ ఆక్షన్కి వెళ్ళడానికి 2.30 లక్షలు పర్సుగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు జైపూర్ రైడింగ్లో స్ట్రాంగ్గానే ఉంది. అర్జున్ జైస్వాల్ అండ్ నవీన్ లాంటి మంచి రైడర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఆక్షన్లో టార్గెట్ చేయాల్సింది డిఫెండర్స్ని. పీకేఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం పట్నా పైరేట్స్. ప్రజెంట్ ఇప్పుడు పట్నా 10 మందిని రిటైన్ చేసుకున్నారు. పట్నాకి ఆక్షన్కి వెళ్ళడానికి 2.30 లక్షలు పర్సుగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు పట్నా టీంలో డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళకి కావాల్సింది రైడర్స్. పట్నా ఆక్షన్లో ప్రదీప్ నర్వాల్ని మళ్ళీ టార్గెట్ చేస్తారు. ఇంకో టీం బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ 10 మందిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు ఆక్షన్కి వెళ్ళడానికి 2.50 లక్షలు పర్సుగా ఉంది. టీం నుంచి ఇప్పుడు ప్రజెంట్ పవన్ శరావత్ రిలీజ్ అయ్యాడు. బెంగళూరు బుల్స్ టార్గెట్ చేయాల్సిన ప్లేయర్స్ అటు డిఫెన్స్ ఇటు రైడింగ్లో ఇద్దరిని టార్గెట్ చేయాలి. మేబీ రైడింగ్లో పవన్ కుమార్ శరావత్ని మళ్ళీ టార్గెట్ చేస్తారు. ఇంకో టీం హర్యానా స్టిల్లర్స్. హర్యానా స్టిల్లర్స్ 9 మందిని రిటైన్ చేసుకున్నారు. ఆ 9 మందిలో ఎక్కువగా డిఫెండర్ని రిటైన్ చేసుకున్నారు. హర్యానా ఆక్షన్కి వెళ్ళడానికి 2.60 లక్షలు పర్సుగా ఉంది. వాళ్ళు రైడింగు డిఫెన్స్ ఇద్దరిని టార్గెట్ చేస్తారు. ఇంకో టీం బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ 7గురిని రిటైన్ చేసుకున్నారు. రైడింగ్లో అయితే మనీందర్ సింగ్తో స్ట్రాంగ్గానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేయాల్సింది డిఫెండర్స్ని. బెంగాల్కి ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి పెద్ద డిఫెండర్ని టార్గెట్ చేస్తారు. మేబీ ఫజల్ లాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారు. ఇంకో టీం యుముంబా. యుముంబా 9 మందిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు సీజన్ 9 ఆక్షన్కి వెళ్ళడానికి 3 కోట్లు పర్సుగా ఉంది. ప్లేయర్స్ టార్గెట్ విషయంకి వస్తే రైడింగు డిఫెన్స్ ఇద్దరిని టార్గెట్ చేస్తారు. మేబీ డిఫెన్స్లో అయితే ఫజల్ని మళ్ళీ టార్గెట్ చేస్తారు. ఇంకో టీం గుజరాత్ జైంట్స్. గుజరాత్ ఇప్పుడు ప్రజెంట్ 7గురిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళు సీజన్ 9 ఆక్షన్కి వెళ్ళడానికి 3.30 లక్షలు పర్సుగా ఉంది. వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ విషయంకి వస్తే అటు రైడింగు ఇటు డిఫెన్స్ ఇద్దరిని టార్గెట్ చేస్తారు. మేబీ రైడింగ్లో ప్రదీప్ నర్వాల్ని టార్గెట్ చేయవచ్చు. ఇంకా చివరిగా తెలుగు టైటన్స్. ప్రజెంట్ ఇప్పుడు తెలుగు టైటన్స్ 11 మందిని రిటైన్ చేసుకున్నారు. వాళ్ళల్లో రైడింగ్లో అయితే కొంచెం పర్వాలేదు అనిపించారు, కానీ డిఫెన్స్లో అయితే వీక్గా ఉంది. రైడింగ్లో కూడా సెకండ్ రైడర్లు మాత్రమే రిటైన్ చేసుకున్నారు. మన తెలుగు టైటన్స్ ఆక్షన్కి వెళ్ళడానికి 3 కోట్లు పర్సుగా ఉంది. తెలుగు టైటన్స్ టార్గెటెడ్ ప్లేయర్స్ విషయంకి వస్తే ముందు మెయిన్ రైడర్ని కొనాలి. ఇంకా డిఫెన్స్ విషయంకి వస్తే ఫజల్ లాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి. ఇంకా రైడింగ్లో పవన్ శరావత్ లేదా ప్రదీప్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ని కొనాలి. సెకండ్ రైడర్గా మన రాహుల్ చౌదరిని కూడా కొనాలి. గాయస్, తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ అనుకుంటే టీం బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కబడ్డీ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.